రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందితే దేశం సుభిక్షంగా ఉంటుందని మోదీ విశ్వసిస్తున్నట్లుగా చెప్పారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ పాసిగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కీర్తి హర్ష ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై పేద విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, బోర్డులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో అమ్మాయిలు చదివించండి, చట్ట సభలో కూడా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళు కూడా ఒక నిర్ణయాత్మక శక్తిగా చట్ట సభలో నారీ శక్తి పెరిగిన మహిళలు వారు పేద పిల్లలకు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలే కాకుండా పేద మహిళలు కూడా ఉచితంగా అనేక శిక్షణ కల్పిస్తూ వాళ్ళకు నైపుణ్యతను పెంపొందిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఏదైతే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో